ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా నాట్యం రేవంత్ కోరికొండ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాట్యం ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటోంది కూచిపూడి నృత్యం నేపథ్యంలో కాదంబరి అనే పాత్ర చుట్టూ ఈ సినిమా రూపొందింది సంధ్యారాజ్ కమల్ కామరాజ్ ప్రధాన పాత్రలుగా నిశృంఖుల ఫిలిం బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా టీజర్ని ఇటీవల ఎన్టీఆర్ విడుదల చేయడంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది అలాగే హీరోయిన్ నేపథ్యం గురించి చర్చలు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజు గురించి ఆసక్తికర నిజాలు చూశాయి ఆమె ఒక గొప్పింటి కూతురు అలాగే మరో ప్రముఖ వ్యక్తికి కోడలు కూడా ప్రముఖ వ్యాపారవేత్త బిలినియర్ ర్యామ్కో గ్రూప్ చైర్మన్ పిఆర్ వెంకటరామరాజు కుమార్తె ఈ సంధ్యారాజు అలాగే సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్న కోడలు అయితే సంధ్యారాజు కూచిపూడి చాలా మందికి తెలుసు ఈ కూచిపూడి ద్వారానే ఆమె తనకంటూ ప్రత్యేకతను గుర్తింపు సంపాదించుకున్నారు కూచిపూడి గానే కాకుండా టాలీవుడ్లో కాస్ట్యూమ్ డిజైనర్గా ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేసిన సంధ్యారాజు ఇప్పుడు తనలోని నటనను కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన నాట్యం సినిమాలో సంధ్యారాజు ప్రధాన పాత్ర పోషించారు టైటిల్కు తగ్గట్టుగానే ఇది శాస్త్రీయ నృత్య నేపథ్యంలో సాగే సినిమా అయితే ఈ సినిమాలో కేవలం నృత్యం మాత్రమే ఉండదని అంతకు మించిన బంధాలు భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు సంధ్య ఒక విద్యార్థికి గురువుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం నర్తకి కావాలనే ఆమె తపన ఎదురైన అడ్డంకులు ఈ సినిమాలో చూపించారు తాను సినిమాలో నటిస్తానని తన జీవితంలో సినిమా భాగం అవుతుందని ఏనాడు అనుకోలేదని సంధ్య వెల్లడించారు నా మనసు ఎప్పుడూ డ్యాన్స్ వైపే వెళ్లేది నా జీవితంలో అదో భాగం అయిపోయింది నేను స్వతంత్రంగా నర్తకిని అయిన తర్వాత సొంతంగా డ్యాన్స్ అకాడమీని ఏర్పాటు చేసుకున్నాను కళాత్మక నైపుణ్యం నృత్యానికి మాత్రమే పరిమితం కాదని నేను గ్రహించాను అని సంధ్య చెప్పారు ఆ తర్వాత డ్యాన్స్ మాత్రమే కాకుండా మోడలింగ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ రంగంలోనూ అడుగు పెట్టారన్నారు సంధ్య ఇప్పుడు నాటనలోకి కూడా వచ్చేశారు తాను డ్యాన్స్ నుంచి వైపు మొగ్గు చూపడానికి కారణం తన గురువు పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం గారి వద్ద నాట్యం నేర్చుకున్న ప్రముఖ నటులని సంధ్య అన్నారు చిన్న సత్యం వద్ద ఎన్టీఆర్ హేమమాలిని భానుప్రియ జయలలిత వంటి ప్రముఖ నటీనటులు నృత్య పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి నటన అనేది నృత్యానికి కొనసాగింపు అని తాను గ్రహించారని సంధ్య చెప్పుకొచ్చారు తాను నటిని అవుతానంటే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదని తనను ప్రోత్సహించాలని ఆమె వెల్లడించారు సత్యం రామలింగరాజు రెండో కుమారుడు రామరాజును సంధ్య పెళ్ళాడారు రెండు వేల ఏడులో వీరి వివాహం జరిగింది భర్త తనను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారని చెప్పారు సంధ్య అలాగే తాను సినిమాలో నటిస్తానని చెప్పినప్పుడు ఆయన ఏమీ ఆశ్చర్యానికి గురి కాలేదన్నారు నా షార్ట్ ఫిల్మ్ తర్వాత సహజంగానే నా చూపు సినిమాల వైపు పడిందని మా ఇంట్లో వాళ్లకు తెలుసు అందుకే వాళ్ళు ఆశ్చర్యానికి గురి కాలేదు వాళ్ళంతా నన్నొక బాధ్యతాయుతమైన అమ్మాయిగానే చూస్తారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారో అని తన ఫ్యామిలీ గురించి చెప్పారు సంధ్య ఇప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ సినిమాకి కలిసి వస్తుంది